ఇప్పుడు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల లేదంటే సాహసం చేయాల్సిన ఎన్నికల ఇప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీ నేతల మెదళ్ళలో మెదులుతున్న ఒక ప్రశ్న. ఎందుకంటే ఏదో లోకల్ ఎన్నికలే కదా కుమ్మేయచ్చు అనుకున్నారు మొన్నటి వరకు, ఎందుకంటే స్థానికంగా మంచి బలం ఉంది, గ్రామాల్లో మంచి పట్టు ఉంది, మండల స్థాయిలో మంచి పట్టు ఉంది అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ పట్టు నిరూపించుకోవాలంటే ఒక అద్భుత సాహసం చేయాలి. స్థానిక ఎన్నికలు అనేసరికి ఖచ్చితంగా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా అంటే మొత్తం లేదనే చెప్పాలి ఒక రకంగా. సో ఇలాంటి టైంలో ఇప్పుడు ఒక్కొక్కరికి ఫీజులు రాలిపోతున్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు తెలుగుదేశం పార్టీ నేతలకు అని చెప్పి సోషల్ మీడియా వేదికగా ఒక ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారం వెనక అసలు కారణం ఏంటి అంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి అంటే ఈ స్థానిక ఎన్నికల సంబంధించి పూర్తిగా ఒక ఇరకాటంలో పడేశారు తెలుగుదేశం పార్టీ నేతల్ని. అందుకే సీనియర్లు కూడా మనకెందుకు వచ్చిన గొడవరా బాబు అని చెప్పి సైలెంట్గా ఉంటున్నారు, ముక్కును వదిలేసుకొని అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడికక్కడ కుంభకాణాల పేరుతో లేదంటే అవినీతి పేరుతో ఎక్కడికక్కడ వాళ్ళందరినీ కూడా చేతులు కట్టేసి పక్కన కూర్చోబెట్టిన పరిస్థితి. ఇప్పుడు అది కూడా ప్రాంతాల వారీగా, ఇప్పుడు ఉత్తరాంధ్ర చూసుకుంటే అచ్చెన్నాయుడు గారు ఆయనే ఇప్పుడు సీనియర్ నేత, అలాంటిది ఆయన మీద ఈఎస్ఐ స్కామ్ ఏదైతే ఉందో, ఆ కుంభకోణం మీద వచ్చిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, ఆ ఆరోపణలు వచ్చిన తర్వాత ఆయన పెద్దగా ఎక్కడ నోరు విప్పని పరిస్థితి. అంటే అంత యాగ్రెసివ్గా లేరు, ఇంతకుముందు ఎంత యాగ్రెసివ్గా ఉన్నారో ఇప్పుడు అంత సైలెంట్ అయిపోయారు. అలాగే ఎక్కడికక్కడ రాయలసీమలో కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అంత చంద్రబాబు గారికి అనుకూలంగా పోరాటాలు చేసేసి మాట్లాడేసి అక్కడ తెలుగుదేశం పార్టీకి ఊహించని మెజార్టీ తీసుకొచ్చేసే నాయకులు ఎవరైతే ఎవరైనా ఉన్నారా అంటే అక్కడ కూడా కనిపించట్లేదు. ఇక ఉభయ గోదావరి జిల్లాల్లోనూ కూడా అదే పరిస్థితి. మొన్నటి వరకు చింతమనేని ప్రభాకర్ గారు ఒక రకంగా ఆయన చక్రం తిప్పారు అని చెప్పాలి పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో. కానీ ఈ మధ్య కాలంలో ఆయన సైలెంట్గా ఉన్నారా, అప్పుడు చూపించిన వైలెన్స్ ఇప్పుడు ఏది అంటే కనిపించట్లేదు. ఇక ఉత్తరాంధ్రలో కూడా అదే పరిస్థితి. ఉత్తరాంధ్రలో మొన్నటి వరకు మంత్రులుగా పనిచేసిన గంటా శ్రీనివాసరావు వంటి వాళ్ళే ఇప్పుడు మౌనంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఇక నెల్లూరు వంటి జిల్లాల్లో చూసుకుంటే అక్కడ గత మంత్రి నారాయణ గారు కానీ ఇప్పుడు ఏమైపోయారో అర్థం కావట్లేదు. గుంటూరు జిల్లాలో పత్తిపాటి పుల్లారావు గారు ఏమైపోయారో అర్థం కావట్లేదు. ఇలాంటి వాళ్ళందరూ అంటే ఎక్కడైతే అగ్రెసివ్గా ఉండాలి అని అనుకున్నారో వాళ్ళు అంటే కొంచెం నోరు విప్పే నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు సైలెంట్ అయిపోయిన పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకు అంటే ఎందుకు వచ్చిన రిస్క్ మళ్ళీ ఫోకస్ మన మీద పడుతుందా అని చెప్పి సైలెంట్ అయ్యారో ఏమయ్యారో. కారణాలు ఏదైతేనే తెలుగుదేశం పార్టీకి కలిసి వస్తారు, సమయానికి అందొస్తారు అనుకున్న నేతలు అందకుండా అందనంత దూరానికి వచ్చిన పరిస్థితి. ఇలాంటి టైంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సాహసం చేసేది ఎవరు? ఎవరు ముందుకు వచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున సాహసం చేసి తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపిస్తారు అంటే ఏదో ఒకళ్ళిద్దరు పేర్లు కనిపిస్తున్నాయి తప్ప, ఎప్పుడు మీడియాలో కనిపించే వాళ్ళ వాయిస్లు వినిపిస్తున్నాయి తప్ప, అంతకు మించి గతంలో మంత్రి పదవులు అనుభవించిన నేతలు కానీ సీనియర్లు కానీ వాళ్ళ నియోజకవర్గాన్ని భుజాన్ని వేసుకొని వాళ్ళ ప్రాంతాన్ని వాళ్ళ జిల్లాని భుజాన్ని వేసుకొని తెలుగుదేశం పార్టీ లీడ్ చేసేందుకు తెలుగుదేశం పార్టీ తరఫున లీడ్లోకి వచ్చేందుకు ఎవరూ సాహసించట్లేదు. అంతేందుకు సీనియర్ నేత అయిన జేసీ దివాకర్ రెడ్డి గారే సైలెంట్ అయిపోయిన పరిస్థితి. మేము ఎన్నికల్లో పోటీ చేయలేనురా బాబు నీకు దండం అని చెప్పి ఆయన వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. సో ఇలాగ అన్ని చోట్ల సీనియర్లు ముందుకు రాకుండా ఎప్పుడైతే వెనకడుగు వేస్తున్నారో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏంటి, స్థానిక సంస్థల ఎన్నికల్లో అసలు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో అసలు సాహసం చేస్తారా లేదా, తెలుగుదేశం పార్టీ ముందుకు వస్తుందా లేదా, లేదంటే మొత్తం అన్ని స్థానాల్లో కూడా వార్ వన్ సైడ్ అయిపోయి జగన్ గారు అన్నట్టు 90% ఎన్నికల్లో విజయం సాధిస్తారా ఏంటి అనేది కూడా ఇప్పుడు పరిస్థితులు బట్టి చూస్తుంటే అవునని అనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలకు సాహసం చేయలేక వెనకడుగు వేస్తారా, లేదంటే స్థానిక ఎన్నికల్లో సాహసం చేసి ఒకడు ముందుకు వేస్తారా టీడీపీ నేతలు అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.